కరోనా లాక్డౌన్ కారణంగా అనేక రాష్ట్రాలలో చిక్కుకున్నటువంటి వలస కార్మికులు గత నెల రోజులుగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్ళాలనేటువంటి ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఆయా కార్మికులను ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులను అదేవిధంగా టూరిజం పైన వెళ్ళినటువంటి వ్యక్తులను వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి భక్తులను ఇతరులను కూడా తమ సొంత రాష్ట్రాలకు సొంత జిల్లాలకు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వము ఈరోజు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లు జరగడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా ఒక నోడల్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడము, నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడము, ఎక్కడైతే ఉన్నారో కార్మికులు ప్రస్తుతము ఆ రాష్ట్రము ఏ రాష్ట్రానికి వెళ్ళాలో ఆ రెండు రాష్ట్రాల మధ్యలో చర్చలు జరుపుకొని ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని పరస్పర అంగీకారంతో ఈ యొక్క వలస కార్మికులు కానీ విద్యార్థులు కానీ వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం కొంత సమయం పడుతుంది. కాబట్టి కార్మికులు కానీ విద్యార్థులు కానీ కొంత సంయమనంతో వ్యవహరించి తమ రాష్ట్ర ప్రభుత్వంతో మరి చర్చించుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడి రోడ్ల మీదకి రావడం కానీ తొందరపాటుతనంతో వెళ్ళడం కోసం ప్రయత్నం చేయడం కానీ చేయకూడదు. కొంత సమయం పట్టినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది కాబట్టి పంపించడం కోసం సమయం పడుతుంది. కాబట్టి అందరూ కూడా సమయంతో ఓపికతో మీ ఇళ్లలో ఉండాలి, మీ ప్రాంతాల్లో ఉండాలి, ఎక్కడున్నారో అక్కడైనా ఉండండి. అందరినీ కూడా మీ ప్రాంతాల నుంచే మీరు ఎక్కడికి ఒక దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఏ సెంటర్కు రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఏ బస్తీలో ఉన్నారో ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడికే బస్సులు పంపించే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. చేసేంతవరకు కూడా అందరూ సమ్మేనంతో ఓపికతో మేము ప్రాంతాలలో ఉండి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పోలీసులకు సహకరించి వైద్య పరీక్షలు నిర్వహించుకొని మేము ప్రాంతాలకు సురక్షితంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా తొందరపడకండి. నేను కార్మికులకు, వలస కూలీలకు, విద్యార్థులకు, భక్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా తమ ప్రయాణం తమ కుటుంబ సభ్యులతో వెళ్తారు కాబట్టి జాగ్రత్తగా వివరించాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.